ముసలి ఎద్దు. ఈరోజు కథ. వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండిలాగి వెంకయ్యకు ఎంతో సహాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది. వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును కొని తెచ్చుకున్నాడు. అప్పటి నుండి దానికి దండిగా మేత వేసి కుడితిపెట్టి జాగ్రత్తగా పెంచుతున్నాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకుంటున్నాడు. క్రమంగా అది కూడా దండగా అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి, నీకు పనిచేసే వయసు అయిపోయింది, శక్తి లేదు, ఇక నీవు నాకు దండగా, నీ దారి నువ్వు చూసుకో అని ముసలి ఎద్దును తరిమేశాడు. ఏడుస్తూ వెళ్తున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఇది కేవలం కథ మాత్రమే. ముసలి ఎద్దు తన జాలిగద గాథ వినిపించింది. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకొని వెంకయ్య ఇంటికి వెళ్ళి, ఈ ఎద్దు నీదే కదూ అని అడిగాడు. అవును అన్నాడు వెంకయ్య. దీన్ని నాకు అమ్ముతావా, నీకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న. వెంకయ్య ఆశ్చర్యంగా, నీకు తెలియదా, ఇది ముసలి ఎద్దు, ఇంటి ఎదురుగా కట్టేసి రోజు దానికి నమస్కరించి మేత వేసి వెళ్తే బోలుడి ధనం వస్తుందంట అని చెప్పాడు. వెంకయ్య తన ముసలి ఎద్దును తీసుకొని నాటి నుండి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు. ఆ 7 దండిగ వర్షాలు బాగా పడ్డాయి, బాగా లాభాలు కూడా వచ్చాయి. అదంతా ఆ ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు. కానీ ఇది కేవలం గోపన్న ఆడిన ఒక చిన్న మాట తో వెంకయ్యలో ఇంత మార్పు వచ్చింది. ఆ ఎద్దు జీవితాంతము ఆనందంగా ఉన్నది.